తిరుమల శ్రీవారిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నానన్నారు. భవిష్యత్తులో మంచి ప్రభుత్వం రాబోతుందని, ఏపీ తెలంగాణ సంబంధాలు బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, రాజకీయ సంబంధాలు మంచిగా ఉండాలని, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని, ప్రజల మధ్యలో ఎలాంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచంతోనే పోటీ పడాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని నేను భావిస్తాను.